తీవ్ర వాయుగుండం కారణంతో పంపా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది జాతీయ రహదారిపై రెండు అడుగుల మేర వరద నీరు పారుతుంది వరద ఉధృతి ఇలాగే కొనసాగితే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయే ఉంది మాత్రం జాతీయ రహదారిపై ముందస్తు హెచ్చరిక చర్యలు చేపట్టలేదు తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం పరిధిలో ఉన్న పంపా ప్రాజెక్టు ఎగువన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మంగళవారం ఉదయం నుండి భారీగా చేరుకుంటుంది దీంతో పంపా ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ తగు విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఐదు గేట్లలో రెండు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి సముద్రంలోకి వరద నీటిని వదిలిపెట్టారు వసుద నూట మూడు అడుగుల మేర వరద నీరు ప్రాజెక్టు చేరుకుంది ఇన్ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో ఐదు వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వివరించారు ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు